నగర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పంచలోహ ఉత్సవ మూర్తుల విగ్రహాన్ని ఊరేగించే రథాన్ని కాషాయ జెండా ఊపి ఆయన ప్రారంభించారు. సృష్టికి మూలం విశ్వకర్మ భగవానుడని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుల వృత్తులకు దూరమై విశ్వకర్మలు ఆర్థికంగా బాధపడుతున్నప్పటికీ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విశ్వకర్మల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అన్ని విధాలుగా పాటు పడుతుందన్నారు. అనంతరం సంఘం సభ్యులను ఆయన శాలువాలతో సత్కరించారు. రకరకాల కారణాలతో విధ్వంసం కావడం వల్ల విశ్వకర్మలు గరీబ్ తనంతో పేదరికంలో ఉన్నారు. లేదంటే ఒకళ్ళు ఒకప్పుడు అడ్ల దాతిల్నే పంచాయతీలు దిగుతుండే, కాపు వాళ్ళందరూ వచ్చి అడ్ల దాతికి రాంది, అడ్ల దాతి కాడ ఛాయ తాగంది, కాపు వాళ్ళకు దినం గడవకపోతుండే. అవునాక కష్టం కాదన్నా, నాగలి కాలన్నా, అరక కాలన్నా, ఏ పని కాలన్నా విశ్వకర్మలు ఇంటికి వస్తేనే మా పని అవుతుండే. అట్లాంటి పునర్వైభవం మళ్ళా రావాలంటే మన కులవృత్తి, మన కులవృత్తి పోయింది కాబట్టి మన బిడ్డల్ని, మన పిల్లల్ని బాకీలు చేసైనా అప్పులు చేసైనా సరిపించుకోవాలి. మా బాబుకి 8 ఎకరాల భూమే ఉండే, కష్టంతో బాకీలు చేసి అప్పులు చేసి నన్ను చదివించాడు. మీ దగ్గరికి నేను వచ్చినంటే నాకున్న అర్హత ఒక్క చదువు మాత్రమే. నేను అర్హతతో వచ్చిన నాకు ఏ అర్హత లేదు. విశ్వకర్మలు పెద్ద కులం, కష్టజీవులు, అనేక రకాలైనటువంటి కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డారు. చాలా మందికి చేనులు లేవు, భూములు లేవు, గుంటెడు జాగ లేదు. అనేక ఊర్లలో ఆ ఊరి పరిస్థితులు తప్పట్టి ఉన్నాయి. కానీ మీ కష్టం పోవద్దు అంటే మన బిడ్డల్ని చదివించాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలా, మళ్ళా విశ్వకర్మల చేతికి ప్రపంచం రావాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాలా. ఇప్పుడే మీ అధ్యక్షుడు చెప్తుడు, నాకు తెలియదు విశ్వకర్మల బిల్డింగ్ పూర్తి కాలేదని నాకు తెలియదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక SDF అయిపోయింది, నేను ఓడిపోయినా మనం గెలిచి ఉంటే ఇంకా మనం CM గారి ఆఫీసు డోర్లు తెరుచుకుంటుండే మనకు. నేను నాకేం తక్కువ వేయలేదు దేవుడు. నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయంలోకి రాలేదు. రాజకీయాలలో చేరి కోట్లు కోట్లు సంపాదించుకున్న వ్యక్తుల్ని మీరు ఎంతో మంది చూస్తుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, వచ్చే SDF ఈ బిల్డింగ్ కోసం 5 లక్షల రూపాయలు తప్పకుండా కొడతా. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకోండి దేవుడితో. ఖచ్చితంగా విశ్వకర్మల ఆశీర్వాదం నా మీద ఎప్పుడు ఉండాలా. మీరు చేసిన పుణ్యము, మీ పెద్దలు చేసిన పుణ్యము తప్పకుండా మీకు మంచి అయితే విశ్వకర్మలు ఎప్పుడు మీ కులవృత్తి చెడిపోయినా మీకు టాలెంట్ ఉన్న